ప్రకాశం జిల్లాలో సైనికులు ఏ సంఖ్యలో ఉన్నారో చెప్పడం కూడా చాలా కష్టం. దీనికి ప్రధాన కారణం ప్రకాశం జిల్లాకు చెందినటువంటి ఎందరో సైనిక ఉద్యోగంలో రాణిస్తూ అమరులైన వారు కూడా ఎందరో ఉన్నారు. ప్రస్తుతం ఈ యొక్క ప్రకాశం జిల్లాలో సైనికుల పరిస్థితి కానివ్వండి, మాజీ సైనికుల పరిస్థితి కానివ్వండి, అసలు ఇక యుద్ధంలో పోరాడి ప్రాణాలు తుదిశ్వాస విడిచినటువంటి అసలు సైనికుల సంగతి ఎలా ఉంది మనతో వివరించేందుకు ప్రస్తుతం జిల్లా సైనికుల సంక్షేమాధికారిని రజనీ కుమార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మనం మాట్లాడి అడిగి తెలుసుకుందాం. మేడం గారు నమస్తే అండి. ఏంటి మేడం ప్రకాశం జిల్లా సైనికుల ఖిల్లా అని అంటారు, అసలు ఎలా అది? నమస్తే అండి. మరి ప్రకాశం జిల్లాలో మొత్తం 13,000 మంది మాజీ సైనికులు మనకి ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా దాదాపు 20 నుంచి 30,000 మంది సైనికులు వెళ్ళటం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి గిద్దలూరు, రాచర్ల, కొమరోలు, బేస్తవారిపేట ఈ మండలాల నుంచి ఎక్కువగా సైనికులు వెళ్ళటం జరుగుతూ ఉంది. మన జిల్లాలో మొత్తం 13,000 మందికి పైగా మాజీ సైనికులు ఉన్నారు. అదేవిధంగా 3,000 మంది వితంతువులు ఉన్నారు. మరి ఈ ప్రాణాలు బాసినటువంటి అమర జవాన్లు మరి 33 మంది ఉన్నారు. అదేవిధంగా యుద్ధంలో గాయపడిన వారు మొత్తం కూడా 17 మంది మన జిల్లాలో ఉన్నారు. అంటే ఈ యొక్క కార్గిల్ యుద్ధంలో పోరాటం చేసినటువంటి ఆగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు, వారి గురించి కొన్ని మాటలు చెప్పండి. మరి మన జిల్లాలో అమ్మనబ్రోలుకి చెందినటువంటి పల్లప్రోలు శ్రీనివాసరావు గారు, ఆయన ట్యాంకర్ డ్రైవర్గా పనిచేస్తూ మరి కార్గిల్ యుద్ధంలో పార్టిసిపేట్ చేయటం జరిగింది. అది ఎంతో హై ఆల్టిట్యూడ్స్లో ఉండటం వలన మరి ఆ ట్యాంకర్తో సహా ఆయన లోయలో పడిపోయిన పరిస్థితి, మరి ఆయన యొక్క అవశేషాలు కూడా దొరకని పరిస్థితి, మరి కేవలం వారి భార్య బిడ్డలకు అంటే ఆమె ఆ పరిస్థితుల్లో 1999లో మరి ఇద్దరు బిడ్డలు, మరి పెద్దమ్మాయి 6 ఏళ్ళు, మరి చిన్న బాబుకి 3 సంవత్సరాలు, కేవలం ఆయన యూనిఫామ్ మాత్రమే వారి ఇంటికి చేరింది. అయితే ప్రభుత్వం తరఫున అందాల్సినటువంటి అన్ని బెనిఫిట్స్ కూడా వారికి అందించడం జరిగింది. రీసెంట్గా వారి కుమార్తెకు కూడా కలెక్టరేట్లో జాబ్ ఇప్పించడం కూడా కంపాషనేట్ గ్రౌండ్స్ కింద జరిగింది. మన నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు గ్రామానికి చెందినటువంటి వీర జవాన్ అమరులైనటువంటి శ్రీనివాసులు కార్గిల్ యుద్ధంలో పాల్గొని తన తుదిశ్వాసను విడిచారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు శ్రీనివాస్ గారి కుమార్తె గారు ఉన్నారు ఇక్కడ. వారితో ఒకసారి మాట్లాడి అసలు నాటు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులను ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. నా పేరు అనూష. మా నాన్నగారు పల్లపురోలు శ్రీనివాసరావు గారు 1999లో కార్గిల్ వార్లో చనిపోయారు. ఆ టైం నుంచి మా అమ్మగారే మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటూ పెంచారు. ఆ తర్వాత చిన్నప్పటి నుంచి క్రమంగా పెరుగుతూ ఎన్నో ఒడిదొడుకులు తట్టుకుంటూ పెరుగుతూ వచ్చాము. మా అమ్మగారి దగ్గరుండి మమ్మల్ని జాగ్రత్తగా పెంచుకొని వచ్చారు. అంటే అప్పట్లో మీ డాడీ పనిచేసేటప్పుడు చనిపోయారు కదా, అప్పుడు మీ వయసు ఎంత అండి? నా వయసు అప్పుడు 6 సంవత్సరాలండి. మేము చిన్నగా అన్ని ఒడిదుడుకులు దాటుకొని మా ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేశాము. నేను బీటెక్ చేశాను, మా తమ్ముడు కూడా బీటెక్ చేశాడు. ఆ తర్వాత మా కంపాషనేట్ అపాయింట్ కింద జాబ్ ఇప్పించవలసిందిగా సైనిక్ బోర్డు వాళ్ళని సంప్రదించాము. వాళ్ళ యొక్క సహాయ సహకారంతో నేను ఈరోజు కలెక్టరేట్ నందు జాబ్ చేస్తున్నాను.